सो देवता देवता अभी बनना है या भविष्य में बनेंगे? भविष्य में बनेंगे ना, क्या अभी बनना है? अभी बनना देवता अर्थात सर्व कोणों से सजे सजाए ये दिव्य कोना संगम के देवता जीवन के श्रृंगार इस समय दिव्य कोणों से सजे सजाए होते हो तब ही भविष्य में इस स्थूल श्रृंगार से सजे सजाए तो देवता अर्थात दिव्य गुणों से सजे सजाए और दूसरा देवता अर्थात देने वाला लेवता नहीं देवता तो मास्टर दाता हो कि कभी लेवता कभी देवता चेक करो कि दिव्य गुणों का श्रृंगार सदा रहता है वह कभी कोई श्रृंगार भूल जाता है कभी कोई श्रृंगार भूल जाता है संपूर्ण सर्व कोना संपन्न ये देवता जीवन की निशान ये कोने ही कहने और देवता स्वरूप के दातापन की निशानी और दिव्य गुणों संपन्न बने हैं। ఓం శాంతి. ఇప్పుడు బ్రాహ్మణులము మరుసటి అడుగులో ఫరిష్టాలుగా అవుతాం. ఆ తర్వాత మనము మన ఇంటికి వెళ్తాం. ఆ తర్వాత మనం దేవతగా అవుతాం. కానీ ఆ దైవీ స్వరూపాన్ని నేను ఇప్పుడు అనుభూతి చేసుకుంటున్నానా? ఇప్పుడు అది నేను అనుభవం చేసుకోకపోతే దాన్ని నేను భవిష్యత్తులో 21 జన్మలలో కూడా అనుభవం చేయలేను. కనుక దైవీ స్వరూపాన్ని ఇప్పుడే మనం అనుభూతి చేయాలి. అంటే ఏంటి? దేవత అంటే పూర్తిగా అలంకరింపబడి ఉంటుంది మరియు ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు లక్ష్మీనారాయణుల మరియు విష్ణు చిత్రాల మీరు లక్ష్మీనారాయణుల యొక్క చిత్రం శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రం చూసే ఉంటారు. ఆ అలంకరణలు విష్ణువు చేతిలో చిహ్నాలు వారి యొక్క ఆభరణాలు. అయితే నాకు దానితో ఉన్నటువంటి సంబంధం ఏంటి? పవిత్ర దేవిగా నాలో ఉన్నవి సుగుణాలు, పవిత్రత పునాది. ఆ పవిత్రతను నేను లోతుగా నా ఆలోచనలలో, నా మాటలలో, కర్మలలో మరియు సంస్కారాలలో ధారణ చేసినప్పుడు దీని యొక్క ప్రతిబింబం ఎలా ఉంటుంది? దీని యొక్క ప్రతిబింబం సర్వ సుగుణాలు మరియు బాబా నుండి నాలో ధారణ చేసుకున్నటువంటి అంశాలు. ఉదాహరణకి నేను నా యొక్క సహనాన్ని ఒక్క క్షణం కోసమైనా కోల్పోతే, చికాకు వస్తే అప్పుడు ఏమవుతుంది? నేను నా ఆభరణాలను, నా గుణాలను,
సంపూర్ణ స్థితి యొక్క ఆకర్షణను కింద పడేసినట్లే కదా. మరి ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి? ఇది మన ఆలోచనలలో ప్రారంభమవుతుంది. నేను వర్తమానంలో ఒక పవిత్ర దేవతను అని గుర్తుంచుకోవాలి. అప్పుడు నా యొక్క ఆలోచనలు, నా యొక్క మాటలు మరియు కర్మలు తప్పకుండా అందరికీ పవిత్రత నుండి వచ్చిన సుగుణాలను చూపిస్తాయి. పవిత్రత చాలా సూక్ష్మమైనది. ఒక్కోసారి దానిని ఎలా నిర్వహించాలి అని ఆలోచిస్తూ ఉంటాం. ఒక్కోసారి ఇది ప్రతికూల నిర్వచనము అని అనుకుంటాం. అంటే ఏ వికారాలు లేక ఏ ప్రతికూలత లేనిది అని అర్థం. పవిత్రతకు ఉన్న సానుకూల నిర్వచనము బాబా ఎంతో చక్కగా చెప్పారు. పవిత్ర దేవత అంటే సర్వ గుణాలతో అలంకరింపబడిన వారు అని అర్థం. కనుక వర్తమానంలో పవిత్రత అంటే అన్ని గుణాలు మనలో ఉండాలి. ఎందుకని అంటే అన్ని గుణాలు పవిత్రత నుంచే వస్తాయి. కావున స్వయాన్ని నిజాయితీగా పరిశీలించుకుని నాలో ఎన్ని సుగుణాలు ఉన్నాయి? వాటిని నేను నా యొక్క మాటలలో, కర్మలలో చూపించగలుగుతున్నానా లేదా అని పరిశీలించుకోవాలి. ఇక మరో విషయం, పవిత్ర దేవతలోని మరో విషయం ఏంటి అంటే వారు దాతలుగా ఉంటారు. దేవత అంటే ఇచ్చేవారు, అంతేగాని తీసుకునేవారు కాదు. ఇప్పుడు సంగమ యుగంలో నేను దాతాస్థితిని అభ్యాసం చేయాలి. నేను ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానా? ఎవరైనా నా గురించి ఏదైనా చెప్పారు అనుకోండి, నేను వారిని వెంటనే క్షమించగలుగుతూ ఉన్నానా? వీరు నా గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నారు, వీరు ఇలా అంటారని నేను అనుకోలేదు అంటూ ఆ మాటలని మనసులో పెట్టుకుంటున్నామా? ఇలా కాదు, వారైతే తమ దృష్టి కోణం నుండి మాట్లాడారు. తర్వాత సమయం వచ్చినప్పుడు నేను నా కోణాన్ని కూడా ముందుంచుతాను. కానీ ఆగండి, ఆగండి, అప్పుడే విస్తారము, వ్యర్థము వచ్చేస్తాయి. ఇక్కడ ధారణ చేయవలసిన ముఖ్య విషయము ఇవ్వడము మరియు క్షమించడము. కొంతమంది నన్ను ఫలానా విషయంలో సహాయం చేయమని అడుగుతారు. నేను సహాయం చేయడానికి సిద్ధమే, కానీ ఇప్పుడైతే నాకు ముందే నిర్ధారించబడ్డ సేవలు ఉన్నాయి అని అంటాం. ఇక్కడ నేను గౌరవాన్ని ఇస్తూ ఈ సేవ అయిపోయిన తర్వాత మీ వద్దకు వస్తాను అని మర్యాదగా చెప్తున్నాం. కానీ కొన్నిసార్లు మనం మన యొక్క వ్యక్తిగత విషయాలను ముందుంచుతాం. నేను పనులను వాయిదా వేయనని మీకు తెలుసు కదా అని అంటాం. నిజానికి ఆ పనిని నేను ఒక గంట వాయిదా వేయవచ్చు. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మరి నేను సహకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానా? అవసరమైనప్పుడు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానా? ఎవరికైనా అందరికీ సహయోగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానా? కొంతమందికి మాత్రం నేను సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్నానా? వీరు అడిగితే నేను సరే అంటాను, ఇంకొకరు అడిగితే ఆలోచించి చెప్తాను అంటాను. అంటే ఇండైరెక్ట్గా ఏమంటున్నారు? నో అని అంటున్నాను. నేను నిరంతరం దాతగా ఉండటము అంటే దేవతగా అవ్వటం. ఇప్పుడు మరో అంశం పరిశీలిద్దాము. నేను ఎప్పుడెప్పుడు ఏం తీసుకుంటూ ఉంటాను? నిజానికి మనం తీసుకుంటూ కూడా ఉంటాం కదా. ఎప్పటికప్పుడు ఇతరుల నుంచి ఎమోషనల్ సపోర్ట్ని తీసుకుంటూ ఉంటాం. ఇంకేం తీసుకుంటూ ఉంటాం? బహుశా కొంతమంది నుండి విశేషంగా నేను ఎక్కువ సహయోగాన్ని తీసుకుంటూ ఉండొచ్చు. ఎమోషనల్ సపోర్ట్ అనేది ఒక విషయం.
కానీ భౌతిక కర్మలు మరియు అవసరాలలో నేను ఇతరుల మీద ఆధారపడి ఉన్నానా లేక అందరూ కలిసికట్టుగా చేయడానికి ఒక గ్రూప్ ఏమైనా తయారై ఉందా అలా అయితే నేను కూడా ఆ గ్రూప్లోని ఒక సభ్యురాలిని అప్పుడు సహయోగం తీసుకోవడం అన్నది వేరే స్థాయిలో ఉంటుంది ఎవరి నుండైతే నేను సహాయాన్ని తరచూ పొందుతూ ఉన్నానో వారు ఆ సమయంలో నా పక్కన లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్లుగా చాలా భారంగా అనిపిస్తుంది ఒంటరిగా ఇది చేయగలనా అని అనిపిస్తుంది ఇలా తీసుకోవడం అన్నది అనేక స్థాయిలలో ఉంటుంది బాబా ఈ సందర్భంలో తీసుకోవడము అంటే ప్రశంసను తీసుకోవడము అంటుంటారు దీనివల్ల వచ్చే సమస్యలు ఏమిటో మీకు మీ అనుభవమే చెప్పుండొచ్చు ఈరోజు పుష్పాలను ప్రశంసలను స్వీకరిస్తే రేపు వారే నా మీదకు రాళ్ళు విసిరే అవకాశం ఉంది కనుక వారు ప్రశంసించినప్పుడు అది వారు చూపిస్తున్న గౌరవం కానీ ఆంతరికంగా ఇది బాబా యొక్క కార్యము బాబా చేయించేవారు నేను కాదు అని భావించండి ప్రశంసను స్వయానికి స్వీకరించకండి ఎవరైనా నిందిస్తే రాళ్లను విసిరితే ఆ రాయిని నేను స్వీకరించకపోతే ఆ రాయి ఎవరి వద్ద ఉండిపోతుంది చెక్కింగ్ మరియు చేంజ్ అవ్వడము అనేటువంటివి రెండు వేర్వేరు విషయాలు కానీ నిందలను రాళ్లను స్వీకరించడము మరొక విషయం నేను నింద మరియు స్తుతి రెండింటిని స్వీకరిస్తే స్తుతి అనేది అల్పకాలికమైనది అది నాకు నిజమైనటువంటి సంతోషాన్ని ఇవ్వదు అది అశాశ్వతమైనది అలాగే నేను ఒకవేళ నిందను స్వీకరిస్తే అది నా యొక్క మనసులో గాయాన్ని చేస్తుంది అప్పుడు నాకు అసంతోషం బాధ అనేవి కలుగుతాయి ఇప్పుడు నేను ఏదైనా రెండు విషయాలు చేయొచ్చు అయితే రాళ్లను తిరిగి వారి మీదకి విసరడం దానిని ప్రతిస్పందన అంటాం లేక ఆ నింద మిగిల్చిన గాయాన్ని నయం చేసుకోవడానికి నేను ఎక్స్ట్రా సహాయాన్ని బాబా నుంచి తీసుకోవడం కానీ నేను బాబా వద్ద నిమిత్త మాత్రంగా ఉన్నాను అని భావిస్తే నేను బాబా యొక్క స్మృతిలో ఉంటాను నా పైన విసిరే రాళ్లను నేను పట్టించుకోను అది నాకు రక్షణ కవచంలా అవుతుంది కావున సదా దాతగా ఉండండి ఇచ్చేవారిగా ఉండండి అని బాబా గుర్తు తెప్పిస్తారు ఎప్పుడు ఎవరి నుండి ఏమీ తీసుకోవాలన్న ఆలోచన పెట్టుకోవద్దు ఎందుకని అంటే బాబానే మనకు అంతా ఇస్తున్నారు మనకేమీ అవసరం లేదు అందరి పట్ల ప్రేమ మరియు గౌరవము అందరికీ బాబా యొక్క ప్రేమని ఇవ్వడము అంతే అప్పుడు అన్ని సుగుణాలతో అలంకరింపబడతాము దాతగా కూడా అవుతాము నేను పవిత్ర దేవతను ఓం శాంతి